हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स टॉपिक एदना मोबाइल नंबर ना काल डेटा पंदम एला अंत मन ए टाइम की ए नंबर की काल अलगे एंत टाइम माटामो तेसकोवच्छ एयरटेल की और प्रासेस उ जियो वोडाफोन आइडिया की और प्रासेस उ एयरटेल मन प्रासेस अंत कंप्लीट तरह इला मन को नेटवर्क ना मन इच्छा मेल ऐडी की और पीडीएफ वस्तु इंदो फस्ट मन डीटेल उठाई मन नेम मोबाइल नंबर ఇది ఏ మంత్ స్టేట్మెంట్ అని ఇలా ఫస్ట్ లో చూపిస్తుంది తర్వాత మీరు ఆ మంత్ లో ఎంత రీచార్జ్ చేశారో ఉంటుంది నెక్స్ట్ మీరు ఏ డేట్ కి ఏ టైం కి ఏ నంబర్ కి కాల్ చేసి ఎంత టైం మాట్లాడారో ఫుల్ డీటెయల్స్ ఇక్కడ ఉంటాయి అలాగే మొత్తం ఎండింగ్ లో మనం ఎవరెవరికి మెసేజ్ చేశామనే డీటెయల్స్ ఉంటాయి అన్నమాట సో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇప్పుడు ఈ డేటాను ఎలా పొందాలో ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ మీది ఎయిర్టెల్ నెట్వర్క్ అయితే మీరు మీ మొబైల్ లో మెసేజ్ ని ओपन चेसिन तर्वाता न्यू मेसेज नी क्रिएट चेयाली एयरटेल कस्टमर केयर नंबर की मनम ओक मेसेज सेंड चेयाल्सि उंटुंदी फस्ट 2 दग्गर 1-1 नंबर नी एंटर चेयाली तर्वाता टेक्स्ट मेसेज दग्गर नेनु चेप्पे विधंगा टेक्स्ट नी टाइप चेयंडी EPREBILL अनि टाइप चेसाक मीकु ए मंत काल डेटा कावालो आ मंत नेम नी एंटर चेसि तर्वाता मीकु ई डेटा ए मेल ऐडी की कावालो आ मेल ऐडी नी एंटर चेयाली इदंता कैपिटल लेटर्स लोने एंटर चेयाली మీకు ఏ నంబర్ కాల్ డీటెయల్స్ కావాలో ఆ నంబర్ నుండి మెసేజ్ సెండ్ చేయాలి ఇలా సెండ్ చేయగానే మనకు వెంటనే రిప్లై మెసేజ్ ఒకటి వస్తుంది అందులో పీడిఎఫ్ ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ ఉంటుంది ఆ పాస్వర్డ్ మీ బర్త్ ఆఫ్ ఇయర్ అండ్ లాస్ట్ 4 డిజిట్స్ మొబైల్ నంబర్ ఉంటుందన్నమాట ఆ పీడిఎఫ్ ని ఓపెన్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకు ఇలా మొత్తం డీటెయల్స్ చూపిస్తుంది అలాగే జియో సిమ్ వాడేవారైతే సింపుల్ గా మై జియో అప్లికేషన్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ టాప్ లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ క్లిక్ చేస్తే మై స్టేట్మెంట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మనకు ఏ మంత్ ది కావాలో ఆ మంత్ సెట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఓన్లీ 30 డేస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఈమెయిల్ స్టేట్మెంట్ అనే ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతుంది డౌన్ లో సబ్మిట్ ని క్లిక్ చేసి మన మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మనకు మెయిల్ వస్తుంది ఇందులో ఫుల్ డీటెయల్స్ ఉంటాయి అన్నమాట మనం ఎంత రీచార్జ్ చేసామో అలాగే ఆ మంత్ మొత్తంలో ఎంత డేటా యూస్ చేసామో కాల్ డీటెయల్స్ ఇలా మొత్తం డీటెయల్స్ వచ్చేస్తాయి అలాగే వోడాఫోన్ ఐడియా వాళ్ళకు కూడా VI అప్లికేషన్ లో చెక్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్